ఈనాడు పరిచర్యకు ప్రజలు లేకపోవుట కాదు, పరిచర్యకు అవసరమవు ధనం లేకపోవుట కాదు, కానీ ప్రార్థించువారు లేకపోవుటే. మనం ప్రార్థించినప్పుడు యేసుప్రభు మనతో కూడా ఉంటాడు, ఎందుకంటే ఆయన ఇంకా ప్రార్థించుచున్నాడు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను శక్తివంతులనుగా చేసి సాతాను ఎదిరించుటకు ప్రభావంతో నింపుతాడు. ప్రార్థన మన వ్యక్తిగత సమస్యలు అవసరాలకి అని చాలామంది అనుకుని అక్కడే ఆగిపోతున్నారు. అలాగైతే ఆత్మల రక్షణ, సంఘ నిర్మాణం, సేవకులకు ప్రోత్సాహం, ప్రపంచ పరిస్థితుల మార్పు, యేసు కొరకు జీవించే వారు హింసించబడుట, హతసాక్షులవుట, వీటన్నిటి కొరకు, వీరందరి కొరకు ఎవరు ప్రార్థించాలి? యేసు నిరంతరం ఇంకా ప్రార్థించుచున్నాడు, కనుక మనం కూడా ప్రార్థించాలి. లోకం యొక్క సృష్టికర్త అయి పరిపాలించు యేసునకే ప్రార్థించాల్సిన అవసరమేమి? మనలను ప్రార్థించమని ఆజ్ఞాపిస్తే చాలదా? కానీ ఆయన నిరంతరం ప్రార్థించుచున్నాడు. నరకంలో ఏ శక్తికి యేసుప్రభు మాట నిదురించే శక్తి లేదు, అయినను యేసుప్రభు ప్రార్థించుచున్నాడు. శిష్యులను సాతాను జల్లించుటకు కోరుకొనగా యేసు వారి కొరకు ప్రార్థించను గాని సాతానును ఆపలేదు. కనుక దేవుని సేవ జరిగించుటకు మనమందరం దేవునికి సహాయం చేయవలసిన అత్యవసర ప్రార్థన సహాయకులు. యేసుప్రభు ప్రార్థనలు సాధారణమైన ప్రార్థనలు కావు. ఎబ్రీ 5:7 ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థించాను. తన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. అంటే మనం ఇంకెంత కన్నీరు విడవాలో, ఎంత రోదన చేయాలో మనకు అర్థమవుతున్నది. మనం ప్రలాపించుదాం, ప్రభు సేవ కొరకు కన్నీరు కార్చుదాం. ఈనాడు అత్యవసరమైన పరిచర్య ప్రార్థనా పరిచర్య అని గుర్తెరుగుదాం.